హలో ఎక్కడున్నావు? అర్జెంటుగా మా ఇంటికి రా. సరే వస్తున్నాను. మనకు కొత్త కేసు వచ్చింది, ఇద్దాని డీటెయిల్స్ ఇదిగో. సార్ ఎంత ఉదయాన్నే ఇక్కడ తీసుకొచ్చారు? రే, ఇదే ఊర్లో బోల్డ్ దొంగతనాలు జరుగుతున్నారా? వాళ్ళు ఎలాగైనా పట్టుకొని మనం ప్రమోషన్ కొట్టేయాలి. అదేందా పదా ఊరుకోండి సార్. మీరు మరీను అయినా ఇక్కడే ఉంది దొంగతనం చేయడానికి తుప్పలు గిప్పలు తప్ప. సార్ ఎటాక్ ఎటాక్. నీ అబ్బాయి అటాక్ ఎటాక్ కదా, పారిపోతున్నాడు, వెళ్ళి పట్టుకో. మీ ఎవరికేం కాలేదు కదా, నేను పోలీస్ ఆఫీసర్ని. లేదు సార్. సన్న ఫోన్ పోయింది సార్. రే ఫోన్ ఎదురా, దొంగ వాడు కాదు వీడు. మేడం అసలు చూడండి, టిప్ టాప్ గా హీరోలా రెడీ అయ్యి వెళ్తున్నాడు ఆఫీస్ కి, ఆని పట్టుకొని దొంగ అంటారేటి మేడం? వీడి మెడలో ఉన్న ఐడి కార్డ్ అది ఫెయిల్, ఎందుకంటే అసలు అలాంటి కంపెనీ లేదు. వీడి తిని 500 బస్సు ఎప్పుడొస్తుంది అని అడిగాడు, అసలు ఆ బస్సు ఈ రూట్ లో రాదు. మళ్ళీ సౌండ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అటువైపు చూసారు వీడు తప్ప. ఇంకా వాడి షూస్ కి మట్టు ఉంది, సో వీడే దొంగ. బాబుజీ అని చెక్ చే. సార్ ఫోన్ ఉంది సార్. మేడం మేడం మేడం, నాకు డౌట్. చెప్పండి. ఇందాక షూకి మట్టి ఉందన్నారు కదా, ఏంటది? సౌండ్ వచ్చిన దగ్గర ఉన్న అదే మట్టి వాడు చూసుకుంది, ఇంకెవరికి లేదు, అంటే వాడే పెట్టాడు. మేడం నాకు ఇంకో డౌట్, మరి వాడిని పరిగెట్టాడు సార్? అసలు మీరు పోలీసేనా? అదంతా మిస్డైరెక్షన్, వాడు పరిగెట్టడం ఆ సౌండ్ రావడం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే మేడం, మీ పేరు? దీప్తి, డిటెక్టివ్ దీప్తి. మరి మీరు? అవినాష్. సార్ ఏమైంది? ఏంట్రా బాబ్జీ ఇది, అసలు మీరు పోలీసా కాదని అడుగుతుంది? తెలిసిపోయింది అనుకుంటా సార్, మీకు నచ్చిన జాబ్ వచ్చింది. ఏంట్రో సార్ నీచేమంటారు? ముందు ఈడి సంగతి కాదురా, దాని సంగతి చూడాలి. అయితే కొనేసుకుంటారా? వద్దురా, రెండు కళ్ళు వేసుంచు సార్. అమ్మ పిలుస్తుంది. కనిపిస్తుందిరా, కనిపిస్తుంది సార్. ఏం చేస్తున్నారా? ఎవిడెన్స్ రా, ఎవిడెన్స్ కోసం చూస్తున్నాను. మనకి ఎలాగో దొరకదు, అదే ఆ అమ్మాయి పిచ్చామనుకోండి, ఈ కేసు ఈజీగా సాల్వ్ అవుతుంది. మీకు ప్రమోషన్ వస్తుంది, నా కూడా ప్రమోషన్ వస్తుంది. అంటే ఏట్రా, నేను ఈ కేసు సాల్వ్ చేయలేనా? సార్ సార్ అమ్మాయి పిలిచింది. అమ్మాయి ఏంటి దీప్తి గారు, ఎక్కడ దొంగతనాలు జరిగినా మర్డర్ జరిగినా ముందు మీరు వెళ్ళిపోతున్నారు? హలో సార్, నేను డిటెక్టివ్ని. నేను ఈ ఊర్లోనే ఉంటాను, ఇక్కడ జరిగిన ప్రతి విషయాలు నాకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. ఎందుకంటే ఎందుకంటే మీరు డిటెక్టివ్ సార్. అదేంటి తిని చనిపోయాడు? మేము వేసిన ప్లాన్ అంతా మీ వల్లే వేస్ట్ అయింది దీప్తి గారు. నా వల్ల? దీప్తి గారు మీరు వినే ఉంటారు, ఇదే ఊర్లో గత 2 నెలలుగా 4 మర్డర్లు జరిగాయి. మాకు దొరికిన ఒకే ఒక క్లూ ఏంటంటే వాళ్ళందరూ దొంగలు, ఇంతకు ముందే జైలుకి వెళ్ళి వచ్చారు. ఈ 5గురికి అస్సలు పరిచయం లేదు, జైల్లోనే ఫ్రెండ్స్ అయ్యారు, ఒకేసారి రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేశారు. చేసిన ఒక్కొక్క దొంగతనం తర్వాత ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు. కొన్ని మనీ కోసం వాళ్ళలో వాళ్ళే చంపుకున్నారనుకుంటే వాళ్ళు చేసిన దొంగతనాలన్నీ చాలా చిన్న చిన్నవే. మేము వాడిని పట్టుకోవాలనే ఆ బస్టాప్లో దొంగతనం ప్లాన్ చేశాం, కానీ ఇప్పుడు వీడు కూడా పోయాడు. ఇంతకుముందు క్రైమ్ సీన్స్లో సిటీస్ దొరికాయా? కానీ వాటి మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేవు, డిఎన్ఏ కూడా దొరకదు. నేను చూడొచ్చా? రెండు చూద్దాం. 2-3 మర్డర్స్ జరిగిన తర్వాత ఈ ఊర్లో ఎవరికి తెలియకుండా సీసీటీవీ పెట్టించాం. లక్కీ కూడా సీసీ ఉంది, దాన్ని కూడా మనం చెక్ చేద్దామండి. సీసీటీవీ ఫోటోస్ తీయండి.
ఇదిగోండి ఫారెన్సిక్. బాబ్జీ ఆ ఫోటోస్ ఏవి? ఇదిగోండి సార్. తీసుకోండి. మనకున్నది ఈ సీసీటీవీ ఫోటోస్ ఒకటే. వాడి పర్సనాలిటీ హైట్ బట్టి వాడి ఏజ్ ఒక 30 ఇయర్స్ ఉండొచ్చు. ఈ ఫోటో ప్రింట్అవుట్ తీయించండి. సరే సార్. అంటే సార్ మనం ఇలా ఉన్నామని పట్టుకోవాలా? సార్ ఓకే లెట్స్ గో. హలో రే, ఇక్కడ ఇన్ని మటన్లు జరుగుతుంటే ఏం పిక్తున్నావురా సార్? అదే ప్లాన్ చేస్తున్నావు సార్. నీ ఏదో ప్లానింగ్ వల్ల ఇక్కడ 5 కూడా పోయాడు సార్. విఆర్ ట్రైంగ్ సార్. ఏంట్రా ట్రై చేసేది? ఇక్కడ పోలీసు అడుగు చేతకాక డిటెక్టివ్ సాల్వ్ చేస్తుందని మీడియాలోనూ నా మొగుడు ఏకేస్తున్నారా సార్? నేను సాల్వ్ చేస్తాను సార్. రే, నువ్వు చేసినా లేదా ఎవరు చేసినా నాకు ఈ కేసు సాల్వ్ అవ్వాలంతే, లేదంటే నేను నీ కేసు ఫినిష్ చేస్తాను. సరే సార్. ఓకే సార్. ఏం చేద్దాం చెప్పండి. పై నుంచి చాలా ప్రెషర్ ఉంది, మనం ఎలగెన్స్ మనం పట్టుకోవాలి. వీళ్ళకి 2 సిగరెట్లు తీసుకురా. లేదరా, నిలబెట్టి అమ్మడం మానేశాడు. అడ్రస్ చూస్తున్నారు ఏంటండి? సరే బాబు, ఏదో ఐడియా చెప్పండి. ఎందుకు బిజినెస్ బాగానే జరుగుతుంది కదా, ఎందుకు ఆపేశాడు? సిగరెట్స్ అలవాట్లేదు. మరి చంపింది ఎవరు? నాకు తెలుసు, రండి తీసుకెళ్తాను. చంపింది వీడే. వీడా? షాపుని చంపడం ఏంటి మేడం? క్రైమ్ సీన్ ఫోటోస్ క్లియర్ గా చూస్తే చంపిన వాళ్ళ కాళ్ళు చేతిలో చాలా దగ్గరగా పెట్టారు. అలా ఎవరు చేయరు. అంటే ఆ మర్డరర్ కి ఓసిడి లాంటి జబ్బు ఉండొచ్చు. అంటే వాళ్ళు చేసే పనులు కానీ వాడే వస్తువులు కానీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటారు. ఈ ఏరియాలో ఏ షాప్ మనకి ఇంత నీట్గా కనిపించదు. మళ్ళీ ఎప్పటి నుంచి అయితే మర్డర్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఇక్కడ సిగరెట్స్ అమ్మడం మానేశారు. ఇదంతా ఓకే, తను ఎందుకు చంపాడు? షాప్ నీట్గా ఉంటే సిగరెట్స్ అమ్మపోతే చంపరట? క్రైమ్ సీన్ ఫొటోస్ని ఒక ఆర్డర్లో పెట్టి చూస్తే నాకు ఒక్కొక్క వర్డ్ ఒక క్లూలా కనిపించింది.
నో స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఏరియాస్. నో స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఏరియాసా? దీప్తి గారు కొంచెం క్లియర్ గా చెప్పండి. ఒకసారి ఓసీడీ ఉందంటున్నారు, ఒకసారి సిగరెట్ సమ్మట్లేదు అంటున్నారు, ఇంకా అందులో క్లూ ఉందంటున్నారు, ఏంటి? 3 మంత్స్ బ్యాక్ ఇతను కూతురు చనిపోయింది. తన కూతుర్ని ఆ ఇదిగురే చంపారా? లేదు, ఇతని కూతురికి లంగ్ క్యాన్సర్ ఉండింది, అందుకే చనిపోయింది. మరి వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? అంటే తన కూతురు చనిపోయింది. నా కూతురికి బాగాలేదు, పక్కకెళ్ళి స్మోక్ చేయమని చెప్పాను, వాళ్ళు పట్టించుకోలేదు. భయ పక్కెళ్ళి స్మోక్ చేయను భయ, పట్టించుకోరంటే చెప్తుంటే దాంతో నా కూతురు ఊపిరి పీల్చుకోలేక చనిపోయింది. వాళ్ళ ఐదుగురు వల్ల, అందుకే వాళ్ళ ఐదుగురిని చంపేశాను.